కాన్షియస్లీ వినండి. నేను మీ డాక్టర్ హరిణి. ఒక రాజుగారికి కావాల్సినటువంటి సంపద, కీర్తి ప్రతిష్టలు, చక్కని భార్య, మంచి రాజ్యము, మంచి ప్రజలు ఉన్నారు. అయినా కూడా అతనికి ఎప్పుడూ కూడా సంతోషం అనేది తన జీవితంలో లేదు. ప్రశ్నకు సమాధానం తెలుసుకునేదానికి అతడు దగ్గరలో ఉన్నటువంటి అడవిలో ఒక ఆశ్రమంలోని మునిని సంప్రదిస్తాడు. మునివర్య, నాకు ఎన్ని సంపదలున్నా కూడా, ఎంత కీర్తి ప్రతిష్టలున్నా కూడా నాకు సంతోషం అనేది లేదు, ఎందుకు, ఏమి కారణము అని ఆ మునివర్యుల్ని అడుగుతాడు. మునివర్యుడు, రాజా రేపు రండి, నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అని రాజుగారిని వెనక్కి పంపించి వేస్తాడు. మరుసటి రోజు రాజుగారు తన బృందంతో పాటు ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ మునివర్యుడు ఏదో వెతుకుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి స్వామి, ఏంటి వెతుకుతున్నారు అని అడగగా అతను, నాయన, నేను నా ఉంగరం పోగొట్టుకున్నాను, దాని గురించి వెతుకుతున్నాను అని సమాధానం ఇస్తాడు. రాజుగారు అతని బృందము కూడా మునివర్యులతో పాటు ఆ ఉంగరాన్ని వెతకడము ప్రారంభిస్తారు. చాలా సమయమైనా కూడా ఆ ఉంగరం దొరకదు. అప్పుడు రాజుగారు, మునివర్య, మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు ఉంగరాన్ని అని అడుగుతారు. అప్పుడు మునివర్యుడు, నాయన, నేను ఆశ్రమం లోపల ఉంగరాన్ని పోగొట్టుకున్నాను, అది వెతుకు, అక్కడ చీకటి ఉంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నాను అని అంటాడు. అప్పుడు రాజుగారు విస్తుపోతూ, ఏంటి స్వామి, మీరు ఉంగరం పోగొట్టుకున్నది ఎక్కడ, మీరు వెతుకుతున్నది ఎక్కడ, ఎలా దొరుకుతుంది ఇలా అయితే అని విస్తుపోతాడు. దానికి మునివర్యుడు నవ్వుతూ, నాయన, నీ ప్రశ్నకు సమాధానం అదే, నువ్వే దాన్ని నిదానంగా నెమ్మదిగా అర్థం చేసుకో అని చెప్పి పంపించి వేస్తారు. సో హ్యాపీనెస్ అనేది ఒక డెఫినెట్ ఫార్ములా అంటూ ఉండదు, ఒక డెఫినెట్ మంత్ర అంటూ ఉండదు. హ్యాపీనెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి హ్యాపీనెస్ ఇస్తుంది. కొందరికి వాళ్ళ డ్రీమ్ జాబ్, డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్ ఉంటే హ్యాపీనెస్ వస్తుంది. కొందరికి ఆర్థికంగా సెక్యూర్గా ఉంటే, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళకు కావాల్సినటువంటి కెరియర్ ఉండి, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను వాళ్ళు తీరుస్తూ, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అంటూ మెయింటైన్ చేస్తూ, అలాగే వాళ్ళ హాబీస్ని వాళ్ళు పర్స్యూ చేసుకుంటే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కొందరికి హ్యాపీనెస్ మ్యూజిక్ కంపోజ్ చేయడంలో ఉంటుంది. కొందరికి హ్యాపీనెస్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయడంలో ఉంటుంది. కొందరికి హ్యాపీనెస్ సోషలైజింగ్లో ఉంటుంది, నలుగురితో మాట్లాడుతూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడంలో ఉంటుంది. కొందరికి హ్యాపీనెస్ కృతజ్ఞత భావం చూపించడంలోనూ, 10 మందికి హెల్ప్ చేయడంలోనూ ఉంటుంది. కొందరికి హ్యాపీనెస్ నేచర్కి దగ్గరగా ఉన్నప్పుడు, నేచర్ను ఆస్వాదిస్తున్నప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. అంటే హ్యాపీనెస్ కంటూ ఒక పర్టికులర్ డెఫినేషన్ కానీ ఫార్ములా కానీ ఉండదు. హ్యాపీనెస్ అంటే మనం ఎప్పుడు 24 అవర్స్ జోవియల్గా ఉండటం అని అర్థం కాదు. మనకు వచ్చినటువంటి సిచ్యుయేషన్ని కానీ సర్కమ్స్టెన్స్ని కానీ మనం ఏ విధంగా ఈజీతో దాటగలము అనేదే మన హ్యాపీనెస్ని డిసైడ్ చేస్తుంది. హ్యాపీనెస్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్, ఇట్స్ ఎ న్యూరోకెమికల్ సింఫోనీ. హ్యాపీనెస్ని బై డిఫాల్ట్గా మన జీవితంలో ఒక స్కిల్ లాగా లెర్న్ చేసుకోవచ్చు మనము, దాన్ని మనము నేర్చుకోవాలి. బై డిఫాల్ట్ మన జీవితాలు హ్యాపీగా ఉండాలి. సో అదే మన నిజమైనటువంటి స్థితి, మన ఆనంద స్థితి, మన సహజ స్థితి అదే. హ్యాపీనెస్ అనేది మన చుట్టూ ఉంటుంది. ఓన్లీ థింగ్, మనం ఒక రైట్ విజన్తో దాన్ని చూడగలిగాము అంటే మనం ఖచ్చితంగా దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాము. మన జీవితంలో ఉన్నటువంటి గుడ్ థింగ్స్ కానివ్వండి లేదా బ్లెస్సింగ్స్ని కానీ మనము రికగ్నైజ్ చేసుకొని, మనము గ్రాటిట్యూడ్ చూపగలిగితే, కృతజ్ఞతా భావంతో మనకున్నటువంటి బ్లెస్సింగ్స్ని మనము అప్రిషియేట్ చేసుకోగలిగితే అదే పెద్ద హ్యాపీనెస్. మనకున్నటువంటి నెగిటివ్ థాట్స్ని తీసేస్తే అదే పెద్ద హ్యాపీనెస్. సో ఏదో హ్యాపీనెస్ బయట వస్తువులు ఆర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ పొందడం వల్లనో, లేకపోతే ఒక వస్తువు రావటం వల్లనో, ఒక వస్తువు ఎవరో తెచ్చి ఇవ్వటం వల్లనో, ఎవరి వల్లనో వచ్చేటువంటి హ్యాపీనెస్ ఎప్పుడు కూడా టెంపరీగా ఉంటుంది. ఈ వరల్డే ఆర్ ఈ యూనివర్సే ఒక ఇల్యూషన్. ఇది ఎప్పుడు హ్యాపీనెస్ ఇచ్చినా అది షార్ట్ టర్మ్గానే ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ అనేది మనకి ఎప్పుడు రాదు. మనం లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ కావాలన్నా, ఒక స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఉండాలన్నా కూడా మనం ఎప్పుడు వెతకవలసింది బయట కాదు, మన లోపల, విదిన్ అవర్ సెల్ఫ్స్. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ని కానీ మనం ట్యాప్ చేసుకోగలిగితే బయట సునామీలు వచ్చినా, టార్నెడోస్ వచ్చినా దాన్ని ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. అది కేవలం మన సొంతం. హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ లివింగ్ విత్ లవ్, గ్రేస్, గ్రాటిట్యూడ్ అండ్ కంపాషన్. సో లెట్ అస్ ఆల్ ఈట్ హెల్దీ,
స్లీప్ వెల్, బ్రీత్ డీప్ అండ్ బీ హ్యాపీ ఆల్ ద టైమ్. నేమ్ మీ డాక్టర్ హరిణి, సైనింగ్ ఆఫ్.